ఫీజు గోసా పేరుకున్న బోధనా రుసుము ఉపకార వేతనాల బకాయిలు 2019-20 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంకా పెండింగ్ 3000 కోట్ల బకాయిలట 3 నెలలకు ఒకసారి చెల్లింపు తూచ్ నిరీక్షణలో 15 లక్షల మంది మంజూరుకు టోకెన్లు వచ్చినా ఖాతాలో జమ కాని నగదు 3000 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఉన్నారు చూడండి 2019-20 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంకా పెండింగ్ ఇది ఏం నడుస్తుందండి 21 కంప్లీట్ అవుతుంది 2021ది పెండింగే 19-20ది పెండింగే నెక్స్ట్ వచ్చేది మళ్ళీ పెండింగే మరి ఫీజు రియంబర్స్మెంట్ మీద చదువుకునే విద్యార్థులు ఎవరండి ఎవరు పేద విద్యార్థులే కదా మరి ఏం న్యాయం చేసినట్టు మీరు వాళ్ళకి చదువుకు దూరం చేసినట్టు లెక్క అరే మీరు చదువుకోవద్రా బాబు మీకు బర్లిస్తా బర్లు కాస్కోరి గొర్రులిస్తా గొర్రులు కాస్కోరి చాపలిస్తా చాపలు పట్టుకొని బతుకురి అని చెప్పదలుచుకున్నారు పేరెంట్స్ ఆలోచించాలి ఇయాల 2000 3000 తీసుకొని ఓట్లేస్తున్న మనం ఆలోచించాలి మన పిల్లల భవిష్యత్తుని ఏం చేస్తున్నాయి ప్రభుత్వాలు అని 3000 కోట్ల బకాయిలు పడ్డాడు ఇటు ఎడ్యుకేషన్ లేదు ఇటు హెల్త్ లేదు ఏముంది రా నాయన అంటే 2000 పెన్షన్ ఉంది కథం దాని చూసి ఓటేయాలి ఎలక్షన్ల నాడు ఇచ్చే క్వార్టర్ సీసా తీసుకొని ఎలక్షన్ల నాడు ఇచ్చే 5-6000 రూపాయలు తీసుకొని ఓటేయాలి ఈడ ఎడ్యుకేషన్ లేదు ఉన్నత విద్య మన పేద విద్యార్థులు మన బలహీన వర్గాల పిల్లలు చదువుకునే అవకాశమే లేదు వైద్యము మనకి ఏదైనా రోగం వస్తే హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకునే అవకాశమే లేదు ఎటు పోవాలా సావాలి మరి మనకు ఉండాలి కదా కొంచెమన్నా